అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఒక సంవత్సరం వయసు వచ్చే వరకు పిల్లలకు టీకాలు వేయించాలని డాక్టర్ చెప్తుంటారు మరి టీకాలు వేయించడం వల్ల ఎలాంటి లాభాలుంటాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రెడియాటిస్ట్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి గారు మరి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం డాక్టర్ గారు అసలు టీకాలు అంటే ఏమిటి అవి ఎందుకు వేయించాలి టీకాలు అంటే ఇవి ఒక అద్భుతమైన వ్యాధి నిరోధక సాధనాలు వైద్యులు శాస్త్రజ్ఞులు మనకు అందించిన వరాలు ఈ టీకాలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా వర్తిస్తాయి ఈ టీకాలు అనేది జబ్బు రాకుండా మొదలే వ్యాధిని నిరోధించడానికి మనం ఇచ్చే సాధనాలు అంటే ఏ క్రిముల వల్ల జబ్బులు వస్తాయో ఆ క్రిములను మార్చి వాటి కాళ్ళు చేతులు విరగొట్టి నడ్డి విరగొట్టి వీటిని మన మీద దాడి చేయకుండా మన రక్షక కవచాలు రక్షక బలాలు రక్షక కణాలు ఏదో శత్రువు లోపలికి వచ్చిందని గుర్తుపట్టి దానికి తగ్గట్టు ప్రతిస్పందించి వ్యాధి నిరోధించడానికి యాంటీబాడీసు మనం కణాలను యాక్టివేట్ చేసి జబ్బు రాకుండా మనల్ని కాపాడుతుంది వీటినే మనము టీకాలు అని అంటాం దాన్నే వ్యాక్సిన్స్ అని కూడా ఇంగ్లీష్లో అంటాం డాక్టర్ గారు టీకాలు వేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయి మామూలుగా అన్ని జబ్బులకు టీకాలు ఉన్నాయా అంటే అన్ని జబ్బులకు టీకాలు ఇంకా తయారు కాలేదు మొట్టమొదట స్మాల్ పాక్స్ టీకాతో మొదలుపెట్టి వైద్యశాస్త్రంలో స్మాల్ పాక్స్ను మనం మొత్తంగా ప్రపంచంలో లేకుండా చేసినాము అలానే పోలియోను పూర్తిగా నిరోధించగలిగినాము డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతం అమ్మవారు అంటే తడపర తట్టు అటువంటి జబ్బులకు కూడా టీకాలు మనం విరివిగా వాడుకుంటున్నాము ఇవే కాకుండా టీబీ జబ్బు రాకుండా మనము బీసీజీ టీకాలు ఇస్తున్నాము విరేచనాలు పిల్లల్లో ఎక్కువగా వైరస్ తో వస్తుంది ఇంకా దానికి కూడా టీకాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి దానివల్ల ఎన్నో మరణాలను మనం కాపాడగలుగుతున్నాము అలాగే నిమోనియా అన్నిటికంటే ప్రధానమైన కారణము పిల్లలు చనిపోవడానికి నిమోనియా నిమోనియాను అరికట్టడానికి నేను వ్యాక్సిన్స్ అలానే జర్మన్ మిజిల్స్ చెంపగడ్డలు మంప్స్ టైఫాయిడ్ కుక్క కాటు వల్ల రేబీస్ వచ్చి మరణించకుండా రేబీస్ వ్యాక్సిన్ మెదడవాపు రాకుండా మెదడవాపు వ్యాక్సిన్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్ అంటూ రకరకాలుగా ఇంకా వేరే వేరే దేశాల్లో వేరే వేరే జబ్బులకు అక్కడ ప్రబలి ఉన్న జబ్బులకు అక్కడ టీకాలు వాడుతున్నారు వాళ్ళు అంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్స్ డెంగ్యూ వ్యాక్సిన్ మలేరియా వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఉంది అలాగే మినింగకొక్కరు వ్యాక్సిన్ వీలైనంత మట్టుకు ప్రబ ప్రథమంగా ప్రబలంగా ఉన్న వ్యాధులకు టీకాలు వేయించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం పిల్లలందరికీ ఈ ఇటువంటి భయంకరమైన జబ్బుల నుంచి మన పిల్లలను కాపాడుకోవడానికి ఈ టీకాలన్నీ వరుస క్రమంలో ఎవరిని విడిచిపెట్టకుండా వీలైనంతమందికి అందరికీ ఈ టీకాలు అందుబాటులోకి తీసుకొచ్చి అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది డాక్టర్ గారు వ్యాక్సిన్ ఎలా ఇస్తారు దీనికి నిర్దిష్టమైన పద్ధతి ఏదైనా ఉంటుందా అంటే ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క రూపంలో ఉంది ఇప్పుడు పోలియో అంటే మొదట మనం నోట్లో చుక్కలు వేసేవాళ్ళం లిక్విడ్ వ్యాక్సిన్ అది లైవ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఇప్పుడు దాని బదులు మనం కిల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నాం అంటే కొన్ని టీకాలు నోటి ద్వారా ఇచ్చేటివి ఉన్నాయి ఇంజెక్షన్ ద్వారా కూడా ఇచ్చేవి ఉన్నాయి ఇప్పుడు పుట్టగానే బీసీజీ ఇస్తాం బీసీజీ అంటే సబ్క్యూటేనియస్ అంటే చర్మం కింద ఇచ్చేది మీజల్స్ వ్యాక్సిన్ అలానే కండరంలో ఇచ్చే వ్యాక్సిన్ ట్రిపుల్ యా ట్రిపుల్ యాంటిజెన్ అంటే డిప్టీరియా పర్టోసిస్ టెట్నస్ వ్యాక్సిన్ అంటే అది నోటి ద్వారా ఇచ్చే వ్యాక్సిన్స్ ఉన్నాయి చర్మంకిచ్చే వ్యాక్సిన్స్ ఉన్నాయి చర్మం కింద ఇచ్చే వ్యాక్సిన్స్ ఉన్నాయి కండరంలో ఇచ్చే వ్యాక్సిన్స్ ఉన్నాయి అంటే ఆ పదార్థాన్ని బట్టి ఎలా మన శరీరం ఉపయోగించుకుంటుందో దాన్ని బట్టి ఆ రకంగా మనం తయారు చేసి మనం శరీరంలోకి అందుబాటులోకి పెడుతున్నాం కనుక రకరకాల వ్యాక్సిన్స్ రకరకాల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి డాక్టర్ గారు టీకాలు టైంకి వేయకుండా లేటుగా వేస్తే వికటించే అవకాశం ఉంటుందా లేదమ్మా మనము జబ్బు రాకుండా కాపాడుకోవడానికి టీకాలు ఇస్తున్నాం ఆ టీకాలు ఇవ్వకపోతే వికటించడము అనేది అంటే మనం రక్షణ కవచం మనం ఇచ్చుకొని కాపాడుకోవాలి రక్షణ కవచం ఇవ్వకపోతే ఆ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వికటించడం అనేది ఏముండదు ఒకవేళ ఎవరైతే సమయం ప్రకారం టీకాలు వేయించుకోకపోతే వాళ్ళు ఆలస్యమైనా పర్వాలేదు టీకాల కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి బెటర్ లేట్ దాన్ నెవర్ ఇంతకుముందు ఇవ్వకపోతే ఇప్పుడు ఇచ్చుకోవచ్చు వయసు పెరిగినా టీకాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇంతకుముందు ఇవ్వకపోతే ఇప్పుడు పూర్తి చేసుకోవాలి సగం టీకాలు పూర్తి చేసుకొని సగం తప్పిపోయినా అనుకో అవన్నీ పూర్తి చేసుకోవడానికి అందరికీ అవకాశం ఉంది అయ్యో టైం అయిపోయింది కదా అని వేసుకోకుండా ఉండకూడదు టైం అయిపోయినా సరే దాన్ని పూర్తి చేసుకోవడానికి అందరూ ప్రయత్నం చేయాలి ఇవ్వాలి రక్షణ కవచాన్ని మన పిల్లలకు ఇవ్వడానికి ప్రయత్నించాలి వికటించడం అనేది ఏమి ఉండదు రిస్క్ కాంపోనెంట్ మనకు జబ్బు వచ్చడానికి అవకాశం ఉంటుంది ఆ రిస్క్ తీసుకోకుండా టీకాల కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి గారు పేరెంట్స్కి ఒక లిస్ట్ ఇస్తారు కదా పిల్లలకి ఏ టైంలో టీకాలు వేయాలో దాని గురించి వివరిస్తారా దాన్ని టీకాల పట్టిక అని అంటాం అంటే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంటే దేశాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన ఇమ్యూనిషన్ షెడ్యూల్స్ నిర్ధారించుకున్నాం మన దేశానికి సంబంధించి మన ఎక్కడ వ్యాధులు ఏవేవి ఎక్కువ ఉన్నాయో దానికి ప్రధాన స్థానం ఇచ్చి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మనం షెడ్యూల్స్ తయారు చేసుకున్నాం మన లాజిస్టిక్స్ ప్రకారం మనకు ఏ వ్యవధిలో మనం జనాన్ని రీచ్ కాగలుగుతాం ఏ వ్యవధిలో అందరికీ టీకాలు అందుబాటులో పెట్టగలుగుతాం దాన్ని బట్టి మనం మనం షెడ్యూల్ మనం తయారు చేసుకున్నాం అంటే దేశాన్ని బట్టి అక్కడున్న జబ్బులను బట్టి మనము జనాన్ని రీచ్ అయ్యే పద్ధతిని బట్టి మన షెడ్యూల్స్ మనం చేసుకున్నాం ఆ షెడ్యూల్స్లో ఇప్పుడు పుట్టగానే ప్రతి పిల్లవానికి మనము టీబీ రాకుండా బీసీజీ వ్యాక్సిన్ ఎడమ చేకి ఇస్తున్నాం నోట్లో పోలియో చుక్కలు ఇస్తున్నాం జీరో డోస్ అంటాం అలానే హిపటైటిస్ బి వ్యాక్సిన్ తొడకిస్తున్నాం పుట్టగానే మొదట ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో ఆ కార్యక్రమం పూర్తి చేసుకుంటాం దానికంటే మొదలు అత్యుత్తమమైన టీకా ప్రకృతి సహజంగా ఉన్న టీకా ఏంటిది అంటే అవి తల్లిపాలు పుట్టగానే మొదటి అర్ధ గంట లోపట తల్లిపాలు తాగించాలి అది టీకా మాదిరిగా రోగనిరోధక ఇస్తుంది రకరకాల జబ్బుల నుంచి కాపాడుతుంది కనుక పుట్టగానే మొట్టమొదటి టీకా ఏంటంటే తల్లిపాలు ఆ తర్వాతనే బీసీజీ ఆ తర్వాతనే పోలియో ఆ తర్వాతనే హెపిటైటిస్ బి పుట్టినప్పుడు ఇవి ఇచ్చిన తర్వాత నెల పదిహేను రోజులకు అంటే ఆరు వారాలు నలభై ఐదు రోజులకు మనము మొట్టమొదటి డోజు డిప్తీరియా పర్టూసిస్ టెటనస్ డిపిటీ వ్యాక్సిన్ ఇస్తాము దాంతోపాటు హిబ్ వ్యాక్సిన్ అంటే హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి వ్యాక్సిన్ దాంతో హిపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవి మామూలుగా జాతీయ టీకాల కార్యక్రమంలో పొందుపరచబడ్డాయి వీటితో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు డయేరియా వ్యాక్సిన్ అంటే విదేశాలకు వ్యాక్సిన్ రోటా వ్యాక్సిన్ కూడా కొన్ని రాష్ట్రాల్లో మనం ఇస్తున్నాము ఆరు వారాలకు డిపిటీ హిబ్ హెచ్బివితో పాటు రోటా వ్యాక్సిన్ ఇస్తున్నాం కొన్ని సంపన్న దేశాల్లో ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో నివల వ్యాక్సిన్ కూడా ఆరు వారాలకే మొదలు పెడుతున్నాము ఇలా ఆరు వారాలకు మొదటి ఇవన్నీ ఇచ్చి నెల వ్యవధిలో రెండో డోజు అంటే పది రెండున్నర నెలకు మూడో డోజు ఇంకో నెల వ్యవధికి మూడున్నర నెలకు ఇలా మూడు డోసులు డిపిటీ హిబ్ హెచ్బివి పీసీవి రోటా ఇవన్నీ మూడు డోసులు ఇస్తే ముఖ్యమైన కార్యక్రమం అయిపోతుంది ఆరు నెలలు నిండిన తర్వాత ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ తీసుకోవచ్చు తొమ్మిది నెలలు నిండిన తర్వాత మీజల్స్ అంటే తడపర తట్టు టీకా లేకపోతే ఎంఎంఆర్ వ్యాక్సిన్ మీజల్స్ అన్న ఎంఎంఆర్ అన్న దీంతోపాటు మనకు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది తొమ్మిది నెలలకే మొదలు పెట్టవచ్చు ఇది తొమ్మిది నెలల కార్యక్రమం ఆ తర్వాత సంవత్సరానికి హిపటైటిస్ బి హిపటైటిస్ ఏ వైరస్ వ్యాక్సిన్ హెచ్ఏవి అనేది సంవత్సరం నిండిన తర్వాత పదిహేను నెలలకు ఎంఎంఆర్ ఇంకొక డోజు చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మ పాటలమ్మ అదైతే చికెన్ పాక్స్ ఏదైతే ఉందో ఆ దానికి కూడా టీకాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి చికెన్ పాక్స్ వ్యాక్సిన్ పదిహేను నెలలకు పద్దెనిమిది నెలలు వచ్చినప్పుడు మళ్ళీ పోలియో డిపిటీ హిబ్ నిమ్మకొక్కల వ్యాక్సిన్ బూస్టర్స్ ఇస్తాం పద్దెనిమిది నెలలకు మళ్ళీ రెండో సంవత్సరం టైఫాయిడ్ బూస్టర్ ఇస్తాం మళ్ళీ నాలుగు ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు నాలుగు నిండాలి ఐదు నిండొద్దు ఐదో సంవత్సరంలో డిపిటీ పోలియో బూస్టర్ ఇస్తాము ఎంఎంఆర్ వ్యాక్సిన్ కూడా ఇస్తాం మళ్ళీ ఏమైనా టీకాలు ఉంటాయా అంటే పది సంవత్సరాలు నిండినప్పుడు పది సంవత్సరాలు వచ్చినప్పుడు మళ్ళీ డీపీటీ వ్యాక్సిన్ వస్తుంది కానీ వేరే రూపంలో వస్తుంది దాన్ని టీ డ్యాప్ అంటాం అదే టీ డ్యాప్ మళ్ళీ పదిహేను సంవత్సరాల వచ్చినప్పుడు ఇంకో టీ డ్యాప్ ఇస్తాం దీంతో చాలా మట్టుకు మగపిల్లలందరికీ టీకాల కార్యక్రమం పూర్తి అయినట్టే కానీ ఆడపిల్లలకు మాత్రము గర్భసంచి క్యాన్సర్స్ రాకుండా కూడా టీకాలు అందుబాటులో ఉన్నాయి మన దేశంలో ఎక్కువ మంది ఆడవాళ్ళు చనిపోయేది గర్భసంచి క్యాన్సర్తో కనుక దీన్ని నివారించడానికి టీకా ఉంది దాన్ని పదో సంవత్సరం రాగానే మూడు డోసులు ఉంటాయి ఇచ్చినాక రెండు నెలలకు రెండో డోజు ఆరో నెలలకు మూడో డోజు మూడు డోసులు ఈ హెచ్పివి వ్యాక్సిన్ అంటే గర్భసంచి క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ నుంచి మనము నివారణ రక్షక కవచం పొందవచ్చు ఇవి కాకుండా కుక్క ఇచ్చినప్పుడు కుక్క కాటు టీకాలు రేబీస్ వ్యాక్సిన్ కొన్ని ప్రాంతాల్లో మెదడువాపు జబ్బు ఎక్కువగా ఉంటుంది కొన్ని జిల్లాల్లో మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అటువంటి జిల్లాల్లో అందరికీ మెదడువాపు వ్యాక్సిన్ ఎన్సెఫలైటిస్ వ్యాక్సిన్స్ కూడా ఇస్తాము ఇప్పుడు మనం ఆశించదల ఏంటంటే అంటే ఎక్కువ మట్టుకు మలేరియా వల్ల ఎక్కువ మంది బాధపడతారు మలేరియా వ్యాక్సిన్ వస్తే బాగుండు అని అలానే కొన్ని దేశాల్లో మలేరియా వ్యాక్సిన్ మొదలైంది మన దేశానికి కూడా రావచ్చు డెంగ్యూ వల్ల చాలామంది బా బాధపడుతూ ఉంటారు డెంగ్యూ వ్యాక్సిన్ వస్తే బాగుండు అనిపిస్తుంది డెంగ్యూ వ్యాక్సిన్ కూడా ప్రొడక్షన్లో ఉంది ఫేస్ త్రీ ట్రయల్లో ఉంది ఇంకో సంవత్సరంలో అందరికీ అందుబాటులోకి రావచ్చు అలానే ఇంకొక మహమ్మారి జబ్బు ఉంది దాని నుంచి కూడా బా బయటపడడానికి నివారించుకోవడానికి హెచ్ఐవి వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది దానికోసం కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ముందు ముందు కొన్ని సంవత్సరాల్లో దానికి కూడా టీకా అందుబాటులోకి రావచ్చు ఇవన్నీ వస్తే ఎక్కువ మట్టుకు మనం జబ్బుల నుంచి మన పిల్లలను రక్షించగలిగి మంచి ఆరోగ్యాన్ని మనం ప్రసాదించడానికి అవకాశం ఉంది డాక్టర్ గారు అన్ని టీకాలు ఒకరి దగ్గరే తీసుకోవడం మంచిది అంటారా ఇప్పుడు టీకాల పట్టిక ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు ఉచితంగా ఇస్తారు చాలామంది మాత్రం ప్రైవేట్ పరంగా ఎవరి డాక్టర్ దగ్గర వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది నమ్మకానికి సంబంధించింది వైద్యం అంటే ఒక రకమైన నమ్మకం ఆ నమ్మకాన్ని బట్టి ఎవరి ఇష్ట ప్రకారం ప్రభుత్వ టీకాల కేంద్రాల్లో కానీ ప్రైవేట్ పరంగా వాళ్ళ ఆసుపత్రులలో కానీ క్లినిక్స్లలో కానీ టీకాలు వేయించుకుంటారు చాలామంది అది ఇష్టానికి సంబంధించింది ఎవరికైతే ఎవరి మీద నమ్మకం ఉందో ఎక్కడైతే టీకాలు మంచిగా ఉంటాయి అని నమ్మకం వాళ్ళకు నమ్మకం కుదిరినప్పుడు ఆ నమ్మకం ప్రకారం మొదలు పెడితే మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి ఒకవేళ వీలు కాకపోతే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మైగ్రేట్ అయినప్పుడు ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్ళినప్పుడు ఒక పట్టణం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో పూర్తిగా కార్యక్రమం చేసుకో దానికోసం ఆ పట్టణం నుంచి వచ్చి మళ్ళీ టీకా వేసుకోవడానికి ఈ పట్టణం రావాలని ఏం లేదు టీకాలు డాక్టర్లు ఏం తయారు చేయరు అన్ని కంపెనీలనే తయారవుతాయి ఎక్కడి టీకాలైనా అక్కడియే అవి కనుక టీకాల్లో మార్పు ఉండదు మీ నమ్మకంలో మార్పు ఉంటుంది మీ నమ్మకం ప్రకారం మీకు ఎక్కడ సులభంగా ఉంటే ఎక్కడ సౌలభ్యంగా ఉంటే ఎక్కడ సానుకూలంగా ఉంటే అక్కడ తీసుకోవచ్చు డాక్టర్ గారు టీకాల వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయా ప్రతి ఔషధానికి కొద్దిగో గొప్పగో సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ప్రతిదానికి ఉంటాయి టీకాలకు మాత్రం చాలా 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 తక్కువ టీకాలు ఇచ్చే కార్యక్రమంలో టీకాలు పెంపొందించినప్పుడు టీకాలు ఆవిష్కరించినప్పుడు శాస్త్రజ్ఞులు మొట్టమొదట చేసేది ఏంటంటే సేఫ్టీ ట్రయల్ మొట్టమొదట చేసేది ఇది సేఫా కాదా అని కనుక సేఫ్టీ ట్రయల్ చేసి ఇది కంప్లీట్లీ సేఫ్ ఇది ప్రాణానికి హాని చేయదు అని నిర్ధారించినప్పుడే ఫర్దర్ ట్రయల్స్కి పోయి టీకాలు ఆవిష్కరింపబడతాయి కనుక టీకాలతో విపరీత పరిస్థితులు వస్తాయి అని అనుకోవద్దు దే ఆర్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ 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 సేఫ్ కానీ ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు ఒక తీరుగా ఉండరు ఎవరి విశిష్టత వాళ్ళది ఎవరి ఫిజియాలజీ వాళ్ళది ఎవరి బయాలజీ వాళ్ళది కనుక అందరూ ఒక తీరుగా రెస్పాండ్ అవుతారా అంటే చాలా మట్టుకు ఒక తీరుగానే రెస్పాండ్ అవుతారు కానీ కొంతమంది వేరే తీరుగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ రెస్పాండ్ అయ్యేది ఆ రియాక్షన్స్ అనేది చాలా చిన్న చిన్నవి ఉంటాయి చిన్న చిన్నవి అంటే ఇచ్చిన దగ్గర నొప్పి కొద్దిగా ఒకరోజు జ్వరము లేకపోతే ఇచ్చిన దగ్గర ఒక ఎర్ర కావడము వాపు రావడము ఇటువంటి చిన్న చిన్నవి టెంపరీగా అప్పటి మట్టుకు ఉండి పోయేటివి దాన్ని ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు కానీ ఒక్కొక్క టీకాకు ఒక్కొక్క రకమైన సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వేరుగా కోటిలో ఒక్కరికి లక్షలో ఒక్కరికి వచ్చే అవకాశం ఉంటుంది అలా డీపీటీతోనే ఎక్కువ వస్తాయి ఆ డీపీటీ వల్ల జ్వరం ఎక్కువ వచ్చి కొంతమందికి ఫిట్స్ రావడము కొంతమందికి అపస్మారక స్థితికి రావడము ఇట్లా వేరుగా జరుగుతూ ఉంటాయి కానీ ఎవరికో కోటిలో ఒకరికి వచ్చిన అందరికీ వస్తుంది అని అనుకోవద్దు చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ను చూసి చూడనట్టు ఆ నొప్పికి ఆ జ్వరానికి ఎలా అయినా టీకా ఇచ్చిన తర్వాత ఒకరోజు జ్వరం మందు వాడమని ఇస్తాము అది నొప్పిని చూసుకుంటుంది జ్వరాన్ని చూసుకుంటుంది వాపం చూసుకుంటుంది కనుక సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏ తల్లిదండ్రులు ఆందోళన పడవలసిన అవసరం లేదు మీకు ఇంకా వివరణ కావలసంటే టీకాలు ఇచ్చే ముందు డాక్టర్ని అడిగితే సంప్రదిస్తే వాళ్ళు ఇంకా వివరంగా డీటెయిల్గా ప్రతి టీకా ఎలా ఉంటుంది ఇచ్చిన తర్వాత దాంతో ఏమన్నా విపరీత పరిస్థితులు వస్తాయా అని అడిగి మీరు సంతృప్తికరంగా మీరు సమాధాన పడినప్పుడే తీసుకోండి అభివృద్ధి చెందుతున్న దేశంలో ఆర్థిక వనరులను బట్టి జాతీయ టీకాల కార్యక్రమము ఉచితంగా ఇచ్చేది నిర్ధారించబడతాయి మనం మొట్టమొదట ఒట్టి డిపిటీయే బీసీజీ మిజిల్సే ఇచ్చినాం ఇప్పుడు ఆర్థికంగా మనం పుంజుకుంటున్నప్పుడు డీపీటీతో పాటు హిపటైటిస్ బి ఇచ్చినాము దాంతోపాటు హిబ్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాము ఇప్పుడు కాంబినేషన్ వ్యాక్సిన్ కూడా ఇస్తున్నాం అంటే పెంటవలెంట్ వ్యాక్సిన్ డిపిటీ హిబ్ హెచ్బివి అన్నీ కలిసి ఒకటే సూదిలో పెంటవలెంట్ వ్యాక్సిన్ ఇస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో మనం రోటా వ్యాక్సిన్ కూడా ఇంట్రడ్యూస్ చేసినాం కనుక మన ఆర్థిక వనరులు పెంపొందించుకుంటున్నప్పుడు పుంజుకుంటున్నప్పుడు వీలైనంత మట్టుకు ఎక్కువ టీకాలు జనానికి ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో జాతీయ టీకాల క్రమం ఉద్ధరించబడుతుంది పునరుద్ధరించబడుతుంది దాన్ని పునర్నిర్మాణించబడుతుంది కానీ ప్రైవేట్ పరంగా ఎవరైతే తీసుకోగలుగుతారో అన్ని టీకాలు ప్రతి పిల్లవానికి అన్ని జబ్బుల నుంచి రక్షణ పొందే హక్కు ఉంది రక్షణ పొందే హక్కుంది కనుక తల్లిదండ్రుల వనరులను బట్టి వాళ్ళ స్తోమతను బట్టి మాకు ఈ ప్రపంచంలో వేరే దేశాల్లో ఉన్నత వర్గాల వర్గాలకు చెందిన దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో వాళ్ళ పిల్లలు ఈ టీకాలన్నీ ఇచ్చుకొని వాళ్ళు రక్షణ పొంది ఈ జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఎలా ఉన్నారో మా పిల్లలు కూడా అలా ఉండాలనే ఉద్దేశంతో మనము ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చిన్నపిల్లల వైద్యుల సమాఖ్య ఒక ఇరవై వేల మంది చిన్నపిల్లల వైద్యులు కలిసి సమాఖ్య ఉంది ఆ రికమెండేషన్స్ ప్రకారం ప్రతి పిల్లవానికి ఈ టీకాలు తీసుకోవాలని మేము ఐఏపి పరంగా ఒక టీకాల పట్టికాని ఇచ్చినాము దాంట్లో ఏ కొద్దిగా మనం వేరే దేశాల్లోతో వ్యత్యాసం ఉండకుండా మన పిల్లలందరికీ టీకాలు దొరకాలనే ఉద్దేశంతో మా టీకాల పట్టిక ఇచ్చినాము అందుకోసమే కొత్త కొత్త వ్యాక్సిన్స్ వచ్చినా కొద్ది దాంట్లో యాడ్ చేసుకుంటూ వస్తున్నాం అంటే జాతీయ టీకాల క కార్యక్రమంలో ఎంఎంఆర్ లేకపోవచ్చు కానీ పిల్లలకు అవసరమా అంటే అవసరం జాతీయ టీకాల కార్యక్రమంలో నిమికొకరు వ్యాక్సిన్ లేకపోవచ్చు కానీ డెబ్బై ఒక్క దేశాలు ప్రతి పిల్లవానికి వాళ్ళ దేశంలో ఇస్తున్నారు మన పిల్లవాడు ఎందుకు తక్కువ ఇక్కడ తీసుకోవాల్సిన వాళ్ళందరూ తీసుకో తీసుకుంటున్నారు ఇంకో సంవత్సరం అయితే మన దేశంలో కూడా జాతీయ కార్యక్రమంలో ఆ టీకా రావచ్చు అందుకోసమే ఆరోగ్య కేంద్రాలకు పోతే ఒక పట్టిక ఉంటుంది పెద్ద పెద్ద ఆసుపత్రులకు పోతే ఒక పట్టిక ఉంటుంది ప్రైవేట్ పరంగా పోతే ఇంకో పట్టిక ఉంటుంది ఇవన్నీ అనుసంధానం చేసి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఏవైతే టీకాలు ఇవ్వాలి మన పిల్లలకు హక్కు అని అనుకొని టీకాల పట్టుకు ఇచ్చినో దాని ప్రకారం పోతే ఏ బాధ ఉండదు ఎవరైతే తల్లిదండ్రులు అయ్యో వాళ్ళు ఈ టీకా తీసుకున్నారు మనం తీసుకోకపోతే అని ఆత్మన్యూనత భావం ఉండవలసిన అవసరం లేదు మీకు వీలైనంత మట్టుకు ఏ టీకాలు ఇప్పేయగలుగుతుందో అవి ఇప్పేయండి మీ సోమతకు మించి కూడా పోవలసిన అవసరం లేదు ఎలా అయినా కొన్ని రోజుల తర్వాత అన్ని టీకాలు గవర్నమెంట్ పరంగానే ఉచితంగా అందుబాటులోకి వస్తాయి ధన్యవాదాలు డాక్టర్ గారు నమస్తే చూశారు కదా డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించి ఆరోగ్యంగా జీవించండి మరో ఎపిసోడ్లో మరో అంశంతో కలుస్తాను ఉండండి సివిఆర్ హెల్త్ నమస్కారం